హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో తక్కువ టైంలో కొంచెం పిండితోటి ఎక్కువ మొత్తంలో ఈవినింగ్ స్నాక్స్గా ఆలూ బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బజ్జీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తక్కువ టైంలో మనం ఈ స్నాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా ఈ స్నాక్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా మనం అప్పటికప్పుడు అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఆలూ బజ్జీలని క్విక్ అండ్ ఫాస్ట్గా సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసే దాం రండి. ముందుగా నేను ఇక్కడ రెండు ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. వీటిని పైనటువంటి తొక్కునంతటి నీట్గా తీసేసి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి సన్నటి పలుచటి లేయర్స్ లాగా కట్ చేసి తీసుకోండి. ఇలాగ నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చండి, లేదంటే మనకి ఇంట్లో ఆలూ కట్టర్ ఉంటుంది కదా, ఇలాగ ఆలూ కట్టర్తో అయినా సరే ఇలాగ కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నటువంటి రెండు ఆలుగడ్డని స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆలూ స్లైసెస్ని వాటర్ ఉన్న గిన్నెలోనికి వేసుకొని ఒకసారి ఇలాగ కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకోవడం వల్ల ఈ ఆలుగడ్డలో ఉన్నటువంటి స్టార్చ్ పిండి పదార్థం ఏదైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆలు స్లైసెస్లోనికి వాటర్ని పోసుకొని ఈ గిన్నెని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్ని తీసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెంగా ఇలాగా చిన్న బౌల్ తోటి ఒక బౌల్ వరకు శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనికి బజ్జీలు అనేవి క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. కారం మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు వంట సోడాని, ఒక హాఫ్ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతితోటి నలుపుతూ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని తీసుకోవాలి. మరీ పలుచుగా కాకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బ్యాటర్ని మనం కలిపి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మనం ఈ పిండితోటి ఆలు బజ్జీల్ని వేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి స్టవ్పై డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కరిపెట్టుకున్నటువంటి శనగపిండి బ్యాటర్ని మరొకసారి ఇలాగ మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి పెట్టుకున్నటువంటి ఆలూ స్లైసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి బ్యాటర్లోనికి ఇలా డిప్ చేసుకొని కాగుతున్నటువంటి ఆయిల్లోనికి ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లోనికి పట్టనని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్ నుంచి తీసుకున్నామంటే మనకి వేడివేడిగా ఆలూ బజ్జీలు రెడీ అవుతాయి. ఇలాగా కాలినటువంటి ఆలూ బజ్జీలు అన్నింటినీ ఆయిల్ నుంచి తీసి ప్లేట్లోనికి వేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలినటువంటి ఆలూ స్లైసెస్తో కూడా మనము ఈ విధంగా ఆలూ బజ్జీలని ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులకు తిప్పుకుంటూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా బజ్జీలు అన్నింటినీ కూడా కాలిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకోండి. గ్యాస్ ఆఫ్ వేసినా కూడా ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నటువంటి ఆయిల్లోనికి పచ్చిమిర్చిని 4-5 పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని ఆ వేడి ఆయిల్లోనికి వేసుకొని వీటిని దోరగా వేయించి తీసుకోండి. ఇలా పచ్చిమిర్చిని కూడా వేయించి తీసుకున్న తర్వాత 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు కాలనించి తీసుకోండి. బజ్జీలు తినేటప్పుడు మధ్యలో ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకుతో సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి బజ్జీలు అనేవి. ఓకే అండి, చూసారు కదా కొంచెం పిండితోటి మనం ఎన్ని బజ్జీలు ప్రిపేర్ చేసుకున్నామో. బజ్జీలు అయితే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. వీటిని వేయించినటువంటి కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు లెమన్ తోటి సర్వ్అవుట్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.